వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను. అదేంటంటే ఈరోజు మా ఊర్లో పవర్ అయితే లేదు, అందుకని మేడ మీద పడుకోవాలని మేడ మొత్తం క్లీన్ చేస్తాను. మొత్తం నిన్నైతే వర్షం పడింది, గాలి వర్షం, ఇంకా ఈ తోటలో కదా ఇల్లు, ఆకులన్నీ చెత్త చెత్తగా డాబా మీద గాలికి అయితే మొత్తం వచ్చాయి, అందుకనే క్లీన్ చేస్తాను. ఇదిగోండి, ఇది డాబా పైకి ఎక్కితే కనిపిస్తుంది, ఇది కలెక్టర్ చెట్టు, కలెక్టర్ కాయలు. ఈ సంవత్సరం అయితే చిన్నవని పెద్దవి అవ్వలేదు సైజు. కొన్ని మామిడి ముక్కలకైతే మొన్న తెంపించాము, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవైతే మా ఇంటి ముందే ఉంటుంది. చెట్టు నిండా కాయలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం తోటలో ఏ చెట్టు కాయకపోయినా ఈ చెట్టు మాత్రం కంపల్సరిగా ఎక్కువగా ఉంటాయి కాయలు అయితే. అలా ఇవైతే లాస్ట్ వరకు అలా ఉంచుతాము, తెంపుకున్నా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు లాస్ట్లో అయితే తింటాము. దాంతో అయితే మామిడి ముక్కలు, ఇంకా తాండ్ర, ఇంకా జ్యూసులు అవైతే చేసుకుంటాము ఈ కలర్ కాయలతో. చాలా బాగుంటాయి. లాస్ట్ సమ్మర్ అయిపోయిన జూన్ లాస్ట్ వరకు ఉంచుతాము ఆ చెట్ని, అలాగ ఒక్కొక్కటి తీస్తాము. ఇప్పుడైతే తుడుచుకోవడం అయితే సగం వరకు పూర్తయింది, ఇంకా బోల్డ్ తొడ్డానికైతే ఉంది. ఈ వర్షం పడడం వల్ల అయితే బాగా చెత్త అంతా పేరుకుపోయింది. మొన్నే డాబా మొత్తం క్లీన్ చేసాము పైన, ఎందుకంటే ముందు మొక్కలు వేసాము. మొక్కలు వేసాక అందులో మట్టి అంతా వర్షానికి బయటకు కొట్టుకుపోయింది, క్లీన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ చెత్త వచ్చింది ఆకముందు, అగోండి వాడబోతు, గిన్నెకోడి, కదకనాడు, ఆ మూడు కోళ్ళు ఉన్నాయి. గిన్నెకోడికి అయితే కాలుకి దెబ్బ తగిలింది, అదంతా కుంటుతుంది. ఇది ఇంటి ముందు అరుగండి, వెనక వైపు కోలు బాతులు మూసుకోవడానికి ఉంది. ఇది దీనిపైన అయితే మొత్తం మొన్నే క్లీన్ చేసాము, పెట్లన్నీ వరుస పేరు పేర్చాము. ఇది మిరప మొక్క అండి, డాబా పైన వేసుకున్నాము. ఈ మిరప మొక్క వేసుకున్నాం కదా, ఆ కుండీ కలిపి మేమే ఇంట్లోనే తయారు చేసాము. ఇంటి పక్కనే కాంపౌండ్ వాల్ బయటన. ఇది చెరుకు రసం కూడా ఈ సంవత్సరం బాగా తక్కువగా కాసేయండి. ఆ తక్కువగా ఉన్నాటిని కూడా ఉడతలు అయితే బాగా కొట్టేస్తాయి, తినడానికి కూడా ఈ సంవత్సరం ఎక్కువేం లేవు. పక్కనే జామ చెట్టు, కొబ్బరి చెట్లు, చుట్టూ ఇంటి చుట్టూ అయితే కొబ్బరి చెట్లు ఒక నాలుగు ఉన్నాయండి. బాబి అయితే పనస పండుని మా చెల్లెలు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అయితే పనస పండు తెచ్చారు, రెండు రోజులు మొగ్గేసాక కట్ చేసాము. పనస తోనలు బాగా స్వీట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. బాబీను మా అమ్మ ఇద్దరు కలిపి మొత్తం కట్ చేసి తోనలు అయితే బయటకు తీస్తుండ్రు. చాలా అంటే చాలా పెద్ద కాయ అండి ఇది. అది మా అక్కల పాప తన్మయ్యి ఎగ్జామ్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే